फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल नेनु मी ललिता एला उन्नारंता एं चेस्तुन्नारु निन्ना पंडग अंदरू बागा सेलिब्रेट चेसुकुन्नारा नेनैते चाला बागा चेसुकुन्नानंडी चेप्पानु कदा ना पूजा व्लॉग अनेदि नेनु मीतो शेर चेसुकोबोतुन्नानंडी चूडंडी చూసారు కదా పిక్స్ అనేవి ఇది ముందు నైట్ బ్లాగ్ అండి అంటే మనం ప్రసాదాల కోసం పప్పు అవన్నీ నానబెట్టుకుంటాం కదా పప్పు బియ్యం అనేది ఇక్కడ నేను వచ్చి నానబెట్టేసి ఉంచేశాను మార్నింగ్ తెల్లవారుజామునే లేచి వీటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం మిగిలిన వర్క్స్ అనేవి చేసుకోవచ్చని నైట్ చేసుకోవాల్సిన పనులనేవి మనం చేసేసుకుంటే గనక మార్నింగ్ ఈజీ అయిపోతుంది కదా నేను ఇక్కడ మనకి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ నేను అంటే నేను ఒకే ఒక పౌడర్ అనేది యూస్ చేస్తానండి మాక్సిమం వచ్చేసి నేను కోల్గేట్ పౌడర్ యూస్ చేస్తాను లేదు అనుకుంటే గనక సబీనా డిష్ వాష్ పౌడర్ అనేది నేను యూస్ చేస్తానండి అది మనం స్క్రబ్బర్ పెట్టి యూస్ చేస్తే గనక గీతలు పడతాయేమో అని చెప్పేసి నేను చేతితోనే స్క్రబ్ చేసేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇలా చేద్దామని చెప్పేసి నా దగ్గర ఒక నుండి మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదండి పార్సెల్స్ అనేవి దాన్ని నేను ఇలా రౌండ్గా కట్ చేసి ఇక్కడ తమలపాకులతో నేను ఇలాగా డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెష్ ఫ్లవర్స్ అనేది మార్నింగే మనం అంటించాలి కాబట్టి ముందు రోజు అంటిస్తే అదేమవుతుంది అంటే మొత్తం డల్గా అయిపోయే ఫ్లవర్స్ అలానే ఈ ఆకులన్నీ ఊడిపడిపోయే ఛాన్సెస్ అనేది ఉంది నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు అనేవి నేను మేము ప్రిపేర్ చేసేసుకుంటున్నాం మా మమ్మీ నాకు హెల్ప్కి వచ్చారనమాట నేను క్రిందటి వారం అక్కడికి వెళ్ళి చేసుకున్నాను కాబట్టి ఇక్కడికి ఆవిడ కొంచెం నాకు హెల్ప్కి వచ్చారు ఇక్కడ నేను మా మమ్మీ అనేది ప్రసాదాలు అనేవి చేస్తున్నాము మా బాబు వచ్చి వీడియో అనేది తీస్తున్నాడు అనమాట గార్లు బూర్లు ప్రజెంట్ అయితే అవుతున్నాయండి నెక్స్ట్ మిగిలిన ప్రసాదాలు అనేవి నెక్స్ట్ నేను ఇంకేం చూపించలేదన్నమాట వీడియోలో అన్నీ చూపించాలంటే కొంచెం కష్టమైపోతుంది కదా వీడియో అనేది లెంతీ అయిపోతుంది అలానే కష్టమైపోతుంది ఇక్కడ నేను అమ్మవారి దగ్గర అన్నీ రెడీ చేసుకుంటున్నానండి రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అమ్మ కాళ్ళకి పసుపు అనేది రాద్దామని చెప్పేసి పసుపు తీసుకుంటున్నాను అలానే వాటర్ తీసుకుంటున్నాను ముందు రోజు నైట్ చాలామంది అన్నీ ప్రిపరేషన్ చేసేసుకుంటారు బట్ ఏంటంటే నేను వచ్చి మార్నింగే ఈ ఫ్లవర్ డెకరేషన్ అలానే ప్రసాదాలు అనేవి నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట నేను చేసుకుంటుండగా అమ్మ వచ్చారు అమ్మ వచ్చి అమ్మ కూడా హెల్ప్ చేశారనమాట ఈ విధంగా మా పూజా వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పూజ దగ్గర కూర్చుందామని చెప్పేసి ముందుగా కాళ్ళకి పసుపు రాసేసిన తర్వాత నేను కూడా రాసుకుని పూజ దగ్గర కూర్చుని పోయాను ఇక్కడ నేను దీపారాధన అనేది చేసేసుకుంటున్నాను చేపలకు పసుపులు అవి రాసేసుకున్నాను కానీ అది ఈ వీడియోలో నేను అసలు ఇంక్లూడ్ చేయలేదండి ఎందుకంటే మొత్తం అంతా చేయాలి అంటే కనుక చాలా పెద్ద వీడియో అయిపోతుంది లెంతీ అయిపోతుంది అలానే కొంచెం కష్టం కదా ఒక్కదాన్ని చేసుకుంటూ రావాలి కదా అందువల్ల నేను అవేమీ ఇంక్లూడ్ చేయలేదు నేను ఈ మొత్తం వరలక్ష్మి వ్రతం అనేది ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూసేయండి జనరల్గా ఏంటంటే అమ్మవారి దగ్గర యాలకుల మాల కానీ లేదంటే డబ్బులతో చేసిన మాల కానీ లేదంటే కనుక నార్మల్గా డబ్బులైనా పెట్టుకోవచ్చండి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు కనుక డబ్బులకి ప్రీతికరం కాబట్టి అమ్మవారి దగ్గర ఎక్కువగా డబ్బులు అనేవి పెడుతూ ఉంటారు నేను కూడా పెట్టాను బట్ క్లిప్ అనేది మిస్ అయింది లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను ఇక్కడ నేను అమ్మవారికి నార్మల్గా కిందటి వారం అయితే నేను మొత్తం వీడియో అంతా నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది చూపించానండి బట్ ఇక్కడ ఏంటంటే కొద్ది కొద్దిగా నేను అనేది షూట్ చేశాను అన్నమాట నాకు పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారు ఇక్కడ నేను తోర పూజ అనేది చేసుకుంటున్నాను ముందు మనం
అష్టలక్ష్మీ స్తోత్రం ఇవన్నీ చదువుకుంటాం కదా, అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి, అవన్నీ షూట్ చేయలేదు. ఇక్కడ నేను తోరపూజ అనేది మాత్రమే నేను ఇక్కడ మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. మనం పూజ ఎలా చేసాము, అమ్మవారిని ఎలా అలంకరించాము అనేది కాకుండా మనకేంటంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా ఎలా చేసాము అనేదే మనకి కావాలండి. అదొక్కటి మాత్రమే ఆవిడ చూస్తారు. అలానే మనకి చల్లగా అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తారు. అమ్మవారికి తోరాలు అలానే మనకి రూపది కట్టుకుంటాం కదా, అదైతే నేనైతే వీడియోలో ఏమి ఇంక్లూడ్ చేయలేదండి, అంటే చూపించలేదన్నమాట. అన్నీ చూపిస్తూ ఉండాలంటే అసలు టైం అనేది సరిపోదు కదా. నేను ఎలా సింపుల్గా చేసుకున్నాను అనేది మాత్రమే చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. అంటే అందరికీ ఆల్రెడీ తెలుసున్నదే కదా, ఇది కదా అది ఉంటుంది చదువుకోవాలని చెప్పేసి బుక్ అయితే తీసుకుని చదివేసుకోవడం అన్నీ అయిపోయండి. అంటే కిందటి వీడియోలో ఆల్రెడీ అన్నీ పోస్ట్ చేశాను కదా, అమ్మ చూసారా అక్కడ మీకు బుక్తో కనిపిస్తుంది, అన్నీ చదివేశాము. కాకపోతే ఏంటంటే వీడియో అనేది షూట్ చేయలేదు, అవ్వలేదన్నమాట, సరిగ్గా షూట్ చేయడం అది కరెక్ట్గా అవ్వలేదు. సరే అని చెప్పేసి ఇక అమ్మవారు ఒకటి కనపడేలాగా ఓన్లీ పూజ మట్టుకు నేను అలాగ షూట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ హారతి అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది వేసుకుని అప్పుడు మనం తీసుకోవాలండి. నార్మల్గా జనరల్గా అందరూ చేసేది ఏంటంటే అమ్మవారికి హారతి ఇచ్చేసి అలా డైరెక్ట్గా తీసేసుకుంటారు, కానీ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత వెంటనే తీసుకోకూడదండి. వాటర్ డాప్ అనేది వేసిన తర్వాతే మనం హారతి అనేది తీసుకోవాలి. ఇదొక మంచి విషయం అని చెప్పచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తానే ప్రణస్మంతు ప్రదక్షిణం పదే పదే అని చెప్పేసి 3 టైమ్స్ ఇలాగా మనం ప్రదక్షిణ చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి దగ్గర అక్షంతలనే వేసేసుకోవాలండి. ఇలాగా నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ మేము వచ్చేసి అమ్మవారి మహాలక్ష్మి అష్టోత్రం అలానే అష్టలక్ష్మి స్తోత్రం అనేది వినిపిస్తుంది. లక్ష్మీ స్తోత్రం అవన్నీ మేము చదువుకున్నామండి. అలానే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక పాట అనేది నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశానన్నమాట, అందరూ వినండి, చాలా బాగుంటుంది. ఆ సాంగ్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అన్నమాట. అలానే కొబ్బరికాయ అది కొట్టేశాను, అలానే అమ్మకి అమ్మవారి దగ్గర పెట్టిన చీర అది ఇచ్చేసిన తర్వాత ఇలాగ మేము తోరణాలు అనేవి అమ్మ చేతికి కట్టేసి అమ్మకి వాయనం అది ఇచ్చేసాను. అంటే నేను తోరపూజ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను, కానీ తోరాలు ఎలా కట్టుకోవాలనేది కిందటి వీడియోలో ఆల్రెడీ చూపించాను కాబట్టి మళ్ళీ కట్టుకోవడం ఏం చూపిస్తామని చెప్పేసి ఇంకా నేను చూపించలేదు. ఇలాగా అమ్మ నాకేమో అమ్మకి ఒకరికొకరం కట్టుకున్నాం అన్నమాట. అమ్మ అనేది ప్రతిసారి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాను, అమ్మ ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ప్రతిసారి మా ఇద్దరికి ఇదొక ఆనవాయితీ కింద మారిపోయిందన్నమాట. నెక్స్ట్ నాకు వాయనం ఇచ్చుకోవడానికి అమ్మ ఒకతే కదా ఉంది, ఇంకా నెక్స్ట్ రిలేటివ్స్ అనేది అలానే మనకి వాయనాలు ఇచ్చుకునే వాళ్ళు ఇక్కడ అంత పెద్దగా ఎవరు లేరండి, అందుకే అమ్మకే వాయనం ఇచ్చేస్తూ ఉంటాను అమ్మవారికి. అలానే అమ్మకి నాకు ముగ్గురికి తోరాలు కట్టేసుకుని వాయనం ఇచ్చేసుకున్న తర్వాత పూజ అనేది ఇలా పూర్తి చేసుకున్నామండి. నెక్స్ట్ పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. అలానే ఈ వీడియో కనుక అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.